బీఆర్ఎస్ రెబల్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెంలో నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సమ్మేళనలో భాగంగా హైదరాబాద్ కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఆత్మీయ సమ్మేళనలో పాల్గొనడానికి వచ్చారు. అయితే ఇప్పుడు మనం జూపల్లి కృష్ణారావు గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, చెప్పండి, ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి అరాచకాలు కానివ్వండి, అయితే తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చిందో అసలు నేడు ఏది తెలియని పరిస్థితి. సో ఈ సందర్భంలో మీరు కొత్తగూడెం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చారు, అయితే అసలు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఇవాళ పార్టీకి సంబంధించి కానీ లేకుంటే మీ కార్యకర్తలకు సంబంధించి కానీ మీరు అసలు మీరేం చెప్పబోతున్నారు? ఇప్పుడు మిత్రుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో గడిచిన కొద్ది రోజుల నుంచి నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనం పెడతా ఉన్నారు. ఈ రోజులు కొత్తగూడెం ఉన్నది. సో ఈ కొత్తగూడెం దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది, ఇందుకు రావడం జరిగింది. ఉద్దేశం కారణం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే నేను మేమైనా ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో ప్రపంచంలోనే కని విని ఎరగని పద్ధతిలో ఉద్యమం జరిగింది. అంటే రక్తం చిందించకుండా ప్రాణత్యాగాలు, వందలాది మంది ప్రాణాల పునాదులపైన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆనాడు వాళ్ళు అంటే నవయువకులు వాళ్ళు కూడా అందరిలాగా ఏదో రకంగా బతికేవాళ్ళు, కానీ దశాబ్దాల నుంచి అన్యాయం జరుగుతూ ఉంది ప్రాంతానికి. కాబట్టి మా చావులతోనైనా తెలంగాణ రావాలా, ఆ తెలంగాణ వస్తే అందరి కళలు నెరవేరాలి, అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలి, ఆత్మగౌరవం నిలబడాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అనేటువంటి ఒక లక్ష్యంతో త్యాగాలు చేసిండ్రు. దీనిలో వాళ్ళ త్యాగాలతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజానిక మొత్తం కూడా అందులో భాగమైంది రకరకాల కార్యక్రమాలతో. సరే, వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గడిచిన 8 సంవత్సరాల కాలంలో చాలా విషయాలలో చాలా అంశాలలో అది నెరవేరలేదు. చాలా విషయాలు ఎందుకంటే రాజకీయాల కోసమో ఓట్ల కోసమో స్కీములు ప్రకటించవచ్చు. సార్, అయితే 9 తారీఖు నాడు కొత్తగూడెం జరిగే ఆత్మీయ సమ్మేళనంలో ఒక పార్టీ మారుతా అనే విషయం మీద ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సో ఈ క్రమంలో అటు హైదరాబాద్ నుంచి జూపల్లి కృష్ణారావు గారు రావడం అసలు ఏం జరుగుతుంది, అసలు పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు ఈ సభలో? ఇప్పుడు పార్టీ మారడమా మారడం కదా, పార్టీ మారడం అనే సమస్య ఎందుకు వస్తూ ఉంది? అసలు నేను ఏ పార్టీలు ఉండనో నాకే తెలియదు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం, ఆ తదనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి సభ్యత్వాల నమోదులో మాకు మెంబర్షిప్ బుక్స్ కూడా ఇవ్వము అని చెప్పిండ్రు. మెంబర్షిప్ బుక్స్ కూడా ఇవ్వనప్పుడు మరి వాళ్ళు చెప్పాలా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామో నాకు తెలియదు. రెండవది, ఈరోజు మీటింగు ఈ లక్ష్య సాధనలో ఈ ప్రభుత్వం విఫలమైంది చాలా అంశాలలో. పాలకులంటే సేవకులు, సేవకులం అనేది మర్చిపోయి నేను నాది మేము మాది అనే స్థాయికి పోయింది. ఇది దుర్మార్గం కదా ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఈ వాతావరణం మారాలి, అమరవీరులైన ఆత్మలు శాంతించాలంటే అసంపూర్ణంగా ఉన్నటువంటి ఈ లక్ష్యాలను చేరుకోవాలన్నప్పుడు ఆ లక్ష్య సాధన జరగాలంటే అది ఎవరి చేతిలో ఉంటుంది? ప్రజల చేతిలో ఉంటుంది. సో ప్రజల్ని సంఘటితం చేయడం కోసం, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం కోసం. సార్, అయితే ముఖ్యంగా ఇటు ఖమ్మంలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే శ్రీనివాసరెడ్డి వర్గంలో ఉన్న చిన్న నాయకులను అయితే పార్టీ నుంచి మేము సభ్యత్వం పూర్తిగా తొలగించామని చెప్పేస్తే అధిష్టానం చెప్తుంది. అయితే ఈ తరుణంలో మరి శ్రీనివాసరెడ్డి గారిని కానీ ఇటు జూపల్లి కృష్ణారావు గారిని అసలు పార్టీ సభ్యత్వం నుంచి తొలగిస్తున్నారా పూర్తిగా? పార్టీల గురించి, పార్టీలు అనేది శాశ్వతం కాదు. పార్టీల గురించి మేము పార్టీల గురించి మారినామా? తెలంగాణ రావాలని
తెలంగాణ రావాలని ఏ విధంగా తెలంగాణ వస్తది తెలంగాణ ఉద్యమం అనిచేసిన నాటి ముఖ్యమంత్రి సకల జనల సమ్మె బందైన సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని అనిచేసినవను ఆనాడు కావూరి సామసరు ఆనాడు కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజా ప్రజలు అరగంట సేపు కూడా పదవులు వదిలి ఉండలేరని మాట్లాడాడు ఆనాడు సందర్భం ఏంది యువకులు రోజు పిట్టల్లాగా వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తా ఉన్నారు చనిపోతా ఉన్నారు సో తెలంగాణ రావడం కోసం మీ ప్రాణత్యాగాలు చేయొద్దు అవసరమే పదవులు త్యాగం చేస్తాం వచ్చినాం పార్టీలే పదవులుంటే మంత్రి పదవి ముఖ్యమంత్రి మంత్రి పదవులు అనేది ఉట్టుగా ఏదో ఆశతో వచ్చేది కాదు కదా వచ్చినా కూడా అవి ఈ పదవులు అనేది మా తాత ముత్తాతల ఆస్తి కాదు మాది మంత్రి పదవులైనా ఎమ్మెల్యే పదవి ఏ పదవినా మా జాగిరి కాదు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఆ ప్రజా సమస్య పరిష్కారం కోసం మనం ప్రజల వెంట నడవాలి అది మా బాధ్యత అందుకే వదిలేశాం ఇంత జరిగిన తర్వాత యావ తెలంగాణ సమాజం ఇన్ని త్యాగాలు చేసిన తర్వాత ఇన్ని ప్రణాళిక చేసిన తర్వాత చాలా అంశాలలో ఆ లక్ష్యం నెరవేర్తలేదు అందుకనే ప్రజలని సంఘటిత పరచాలి ప్రజాభిప్రాయాన్ని ఏకం చేయాలి చేయాలన్నప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రజల మధ్యలో ఉండాలనుకునే వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏకం చేయాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఇలా పొంగులెడ్డి గారు పిలిచారు కాబట్టి అందుకు నేను రావడం జరిగింది అంతే థ్యాంక్ యూ ఇది అయితే కొత్తగూడెంలో పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆ కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి జూపల్లి కృష్ణగారు వారితో వచ్చారు అయితే మధ్యాహ్నం 1 గంట సమయం 12:30 సమయంలో ఇక్కడ ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి గారి గృహానికి అయితే జూపల్లి కృష్ణారావు గారు చేరుకున్నారు అయితే పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గంలో ఉన్నటువంటి మువ్వా విజయబాబు గారు జూపల్లి కృష్ణారావుకి ఘన స్వాగతం పలికి ఇక్కడైతే స్వాగతం పలికారు అయితే కొత్తగూడెంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ప్రభుత్వం యొక్క అరాచకాల గురించి అలాగే అసలు తను ఏ పార్టీలో అసలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామా లేదా అనేది ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి అంటున్నారని ఏదో తెలంగాణ సాధించడంలో ఎంతోమంది అమరవీరులు ఆత్మ బలిదాన వాళ్ళు త్యాగాలు చేస్తే తప్పితే తెలంగాణ రాలేదని చెప్పేసి జూపల్లి కృష్ణారావు గారు అంటున్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు బీఆర్ఎస్ పార్టీలో మేము ఉన్నామా లేదా అని మాకే తెలియని పరిస్థితి అసలు మాకు సభ్యత్వం ఉందా లేదా అని బీఆర్ఎస్ అధిష్టానమే మాకు చెప్పాలని చెప్పేసి అంటున్నారు ఈ నేపథ్యంలో కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నారు కాబట్టి అసలు అక్కడ ఏ పరిణామాలు జరుగుతున్నాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర ఆర్టీవీ ఖమ్మం